అదే చెన్నైలో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. అంకుల్ వంట అయిపోయింది, భోజనం ఎక్కడికి తీసుకురమ్మంటారా? వద్దులేమ్మా, ఇద్దరం కలిసే తిందాం, పదమ్మా. సరే అంకుల్. నాన్న అక్కడే ఆగిపోయావే రా తల్లి. నాన్న నాన్న అయ్యో ఏంటి తల్లి, ఈ కన్నీళ్ళేంటి, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏమైందని అడుగుతారేంటి నాన్న? ఆ ఇంటి నుంచి వస్తున్నప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేశారు, అంత పరాయుధాన్ని అయిపోయానా నాన్నో? అలా కాదమ్మా. ఏంటి రాము, నీ కూడా నేను శత్రువు అయిపోయానా? వెళ్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు, అందరికీ చెప్పారు, అప్పుడు కూడా నేను గుర్తు రాలేదా? లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? చచా అదేం లేదే, అది అంకుల్. నేను చెప్తా తల్లి, నేను వెళ్ళొస్తానని చెప్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నా నీ కళ్ళలో బాధను నేను చూడలేనమ్మా. నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఆ గుమ్మం దాటలేను తల్లి. అలా అని అక్కడే ఉంటూ నువ్వు పడుతున్న బాధని చూడలేను తల్లి, అందుకే చెప్పకుండా వచ్చేశానమ్మా. అంతేకాని నువ్వు పరాయిదానివనో నిన్ను వదిలేశామనో అర్థం కాదు తల్లి. వెళ్ళిపోమని నేనే చెప్పాను కదా నాన్న, ఆ కోపంతోనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో లేదే, నువ్వు మనసును చంపుకుని ఆ మాట చెప్పావని మాకు తెలుసు, నువ్వున్న పరిస్థితి ఏంటో నీకే అర్థం కావడం లేదు. అవును తల్లి, ఆ సమస్యలు మాకు తెలియకూడదని అంకుల్ని వెళ్ళిపోమన్నామని ఆయన అర్థం చేసుకున్నారు, కానీ మేము వచ్చేయడానికి కారణం అది కాదు. అవును తల్లి, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమీ బావోలేవు, నీకు బాధ ఉంది నేను కాదనట్లేదు. నువ్వు ఎందుకు అందరితో కలవలేకపోతున్నావో, ఎవరితోనూ నీ సమస్యను ఎందుకు చెప్పుకోలేకపోతున్నావో నాకు తెలీదు. నీ వాళ్ళకి నువ్వు దూరం అవ్వడం మంచిది కాదమ్మా. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలి, ఒకే ప్రపంచంగా బతకాలి. అదేనమ్మా నిజమైన జీవితం. అదే లేనప్పుడు ఎంత గొప్ప జీవితమైనా అది జీవితమే కాదు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలనే నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చాను. లేదు నాన్న, మీరేదైతే కోరుకున్నారో అది తప్పకుండా జరుగుతుంది, నా కాపురాన్ని నేను నిలబెట్టుకుంటాను, మళ్ళీ నా వాళ్ళ మనసు నేను గెలుచుకుంటాను, ఆ కుటుంబానికి నేను కరెక్ట్ అని నిరూపించుకుంటాను. ఇది నన్ను కన్న మా అమ్మ సాక్షిగా నా కన్న తండ్రికి నేను ఇస్తున్న మాట. అయితే మాటిచ్చాను నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను అని, కానీ ఇక్కడ నీళ్లు మా నోరు ఎలా మోయించాను? తను ఆడుతున్న నాటకం బయటకు రాకుండా తన ఇంటి నుంచి బయటకు ఎలా పంపించాలి? లేదు, తను ఇక్కడే ఉంటే నేను అయినా ఎలా సంతోషంగా ఉండాలి? నువ్వెక్కడికమ్మా? మీరు గుడికే కదా వెళ్తున్నారు, నేను వస్తాను. వద్దమ్మా,
ఇలాంటప్పుడు నువ్వు ఎక్కువగా తిరగడం అనేది మంచిది కాదు. పైగా ఆ గుడికి మెట్లు ఎక్కువగా ఉంటాయి. నువ్వన్నీ మెట్లు ఎక్కడం అనేది మంచిది కాదు. నువ్వు హాయిగా ఇంట్లోనే ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందు నార్మల్గా ఉండాలి, ఏం చేయాలో ప్రశాంతంగా ఆలోచించాలి. అమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. లేదమ్మా, పార్దు కూడా ఇంట్లో లేడు. ఏదో పనుందని బామ్మ పార్దుని తీసుకుని వెళ్ళిపోయింది. నేనొక్కదాన్నే ఇంట్లో ఉండలేను, నాకు బోర్ కొడుతుంది. అది కాదమ్మా, నా మాట విను. ఈ మొక్కల్లాగే నా జీవితం కూడా వికసించాలి అంటే నేను భయపడుతూ కూర్చోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. పైన చూడు ఎండ ఎలా ఉందో. చాందిని! అమ్మా, అది ఏంటది? రేపు పాటు ఆలస్యం అయ్యి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? అవునమ్మా, ఊర్మిళ చూసి భయంతో లాగేసింది కాబట్టి సరిపోయింది. అసలే లేత నెలలు కదా, తను ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికింటి చెప్తున్నారు? కుటుంబం ఉన్న కుటుంబంలో వాళ్ళంటే అభిమానం ఉన్న వాళ్ళకి అవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు చేసినప్పుడు నేను బాధపడ్డాను కదా, ఇప్పుడు మీరు ఆ బాధ అనుభవించండి అని చెప్పేసి చేస్తుంది. ఆ బాధ తనకెందుకు తెలుస్తుందండి? అత్తయ్య, కలలో కూడా నేను అలా అనుకునే మనిషిని కాదు. నా వాళ్ళకి ఏదైనా చిన్న బాధ కలిగితేనే నేను తట్టుకోలేను. నేను ఎలా మారాలని ఆలోచిస్తూ మొక్కలకి నీళ్లు పోస్తున్నానత్తయ్య. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కావాలని నేను ఎప్పుడు ఏమి చేయనత్తయ్య. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానత్తయ్య, నిజంగా ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. అంత ఆలోచనలతో నువ్వు పనిచేయడం ఎందుకు భాను? ఊరికే ఉండొచ్చు కదా, నువ్వు కావాలని చేశావని మేము అనడం లేదు. ఒక్కోసారి పొరపాటు జరిగినా దాని తాలూకు పర్యవస్థానం ఊహలకు కూడా అందదు. చూడు, నువ్వెటువంటి పని చేయకపోయినా పర్వాలేదు, ప్రమాదాలు తెచ్చే పనులు మాత్రం చేయకు. చందిని, పదమ్మా, గుడికి వెళ్లకుండానే ఆ దేవుడు కాపాడినట్టున్నాడు. లోపలికి పద. బామా, ఈ కుంకుమ పువ్వు కోసం అనవసరంగా ఇంత దూరం ఎండలో వచ్చాం. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోయేది కదా. మనవడా, ఎర్రగా కనిపించేదంతా నిజమైన కుంకుమ పువ్వు కాదురా. అసలు సిసలైన కాశ్మీర కుంకుమ పువ్వుని ఎంచి తెచ్చుకోవాలి. ఎండకి భయపెడితే పండంటి పిల్లాడు ఎలా పుడతాడు? అది సరే, గాని దీనివల్ల ప్రయోజనం ఏంటి బామా? ఓరి మనవడా, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కానీ లోక జ్ఞానం బొత్తిగా లేదు. మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇలాంటి కాశ్మీర కుంకుమ పువ్వునే తినింటుంది, అందుకేరా నువ్వు ఇంత అందంగా పుట్టావు. మరి రేపు నీకు పుట్టేవాడు కూడా నీకన్నా అందంగా పుట్టాలి కదా. అదేంటి బామ్మా, నేను చాంద్రి బానే ఉంటాం కదా, వాడు బానే ఉంటాడు. ఓరి పిచ్చి మనవడా, ప్యాలెస్కి కూడా రంగులు వేస్తేనే కదా కాళొచ్చేది. అలాగే మీరెంత అందంగా ఉన్నా చాందిని కుంకుమ పువ్వు పాలలో కలుపుకుని తాగితే నా మునిమనవడు చందమామలాగా అందంగా పుడతాడు. ఇది ఎవరు మర్చిపోయినా నువ్వు మాత్రం మర్చిపోకుండా పాలలో కలిపి చాందినికివ్వు. అర్థమైందా? అలాగే బామ్మా,
నువ్వు ఇంతలా చెప్పాక మర్చిపోతానా? ఈ కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? మెకానిక్ కోసం ట్రై చేస్తుంటే ఎవరికీ కలవటం లేదు. అబ్బా, ఇలా ఎండలో ఎంతసేపు నిలబడాలో ఏంటో. మిడిగుడ్లది రోడ్డు మీద నిలబడి అలా చేయి చూపిస్తుందేంటి? అలా చూపిస్తే లిఫ్ట్ కావాలని అర్థం బామ్మ. తన కార్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. అవునా? కార్ ఆపు, ఆపు, ఆపరా. ఓ థాంక్ గాడ్, మీరేనా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని నువ్వేంటే ఇక్కడ ఉన్నావు? పని మీద బయటికి వెళ్ళాను బామ్మ, మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ కోసం ట్రై చేస్తే దొరకట్లేదు ఎవరు. అంతవరకు మొండి గోడ మీద కొండ ముచ్చులాగా నువ్వెందుకు ఇక్కడ ఉండడం? కార్ ఎక్కు, కారు మెకానిక్ కి పంపిద్దు గాని. వెళ్ళు. చాందిని కోసం కుంకుమ పువ్వు కొనడానికి వెళ్ళాం. ఊరంతా తిరిగి కుంకుమ పువ్వు కొనేసరికి ఇదిగో ఈ సమయం అయింది. ఇంతటి కుంకుమ పువ్వు కోసం అంతలా తిరగటం ఎందుకు బామ్మ? ఏ షాప్లో అడిగినా దొరుకుతుంది కదా. నువ్వు చెప్పింది నిజమే నీలిమా, నేను బామ్మని అదే అడిగాను. కానీ రంగు వేసి అన్ని డూప్లికేటే ఉంటాయి, నమ్మి తీసుకుని వెళ్తే మోసపోతామని చెప్పింది. ఒరిజినల్వి ఎక్కడో అరుదుగా దొరుకుతాయి, అవి ఎంత దూరంగా ఉన్నా వెళ్ళి తీసుకురావాలని చెప్పింది. అవునే నీలిమా, దొంగ నాటకాలు ఆడేవాళ్ళు మంచిగా నటిస్తూ మన చుట్టూనే ఉంటారు. నిజంగా మంచివాళ్ళు మన చుట్టూ ఉండలేక దూరం వెళ్ళిపోతున్నారు. వస్తువైనా మనిషి అయినా మంచివి వెతుక్కోవాలంటే సమయం పడుతుంది. మోసం చేసేవి మోసపోయేవి కావాలంటే మన చుట్టూ కావాల్సినన్నుంటాయి. నువ్వేమంటావు? ఇంకేమంటుంది బామ్మ, నిజమేంటో పాప నీలిమ కూడా తెలుసు కదా, అందుకే సమాధానం కూడా చెప్పలేకపోతుంది. నువ్వు నాకే సెటర్ వేసావని నాకు అర్థమైంది పార్థం. దీనికి సరైన సమాధానం నేను చెప్తానుగా. అమ్మా రాము. ఏంటంకుల్? నేను ఆఫీస్కి బయలుదేరుతున్నానమ్మా, కలెక్టర్ గారితో ఓ మీటింగ్ ఉంది, నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు భోంచేసి. ఈరోజు సండే కదా అంకుల్, ఇప్పుడు మీటింగ్ ఏంటి? అదేనమ్మా, ఎలక్షన్ వస్తుంది కదా, ఆ ఎలక్షన్ డ్యూటీస్ అవి అన్ని ప్లాన్ చేయాలి, అందుకోసమనే ఈ మీటింగ్. అయితే ఒక 10 నిమిషాలు ఆగండి అంకుల్, వంట అయిపోతుంది, భోంచేసి వెళ్దరు గాని. మళ్ళీ ఏ టైంకి వస్తారో ఏంటో. అది కాదు తల్లి, కలెక్టర్ గారు వాళ్ళు అందరూ వచ్చేసాక నేను వెళ్తే బాగోదు. సరేనా, నేను వస్తాను. రాము, నీకు తెలుసున్న వాళ్ళా? కాదంకుల్. నమస్కారం వాసుదేవరావు గారు. నమస్తే, రండి.
కూర్చోండి. మీరు? నా పేరు శిరీష, మాజీ కార్పొరేటర్ని. ఇది మీకే, లోపల పెట్టమ్మా. పర్లేదమ్మా, మీరు వచ్చిన పని చెప్పండి. మంచి పనే వాసుదేవరావు గారు, అందులోనూ మీకు చాలా చిన్న పని, కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది. ఏంటా పని? గవర్నమెంట్ లెక్కల్లో 100 ఎకరాలు పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల వాటి విలువ కోట్లలోకి పెరిగింది. అలాంటిదే మీ రెవెన్యూ పరిధిలో ఒక 10 ఎకరాలు మంచి ల్యాండ్ ఉంది. ఆ 10 ఎకరాలకి క్లియరెన్స్ ఇస్తూ మీరు సంతకం పెడితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. కాగితాలు సరిగ్గా ఉన్నట్టయితే తప్పకుండా పెడతాను. అందుకోసం మీరు ఇంటి దాకా రానక్కర్లేదు, ఫైల్ పట్టుకుని ఆఫీస్కొస్తే సరిపోతుంది. సక్రమమే అయితే నేను ఇంత దూరం రానక్కర్లేదు వాసుదేవరావు గారు, మా డ్రైవర్ని పంపించినా సరిపోతుంది. అక్రమం కాబట్టే మీకొక మాట చెప్పాలని వచ్చాను. మీకెంత వాటా కావాలో తెలుసుకుందామని వచ్చాను. పైనుండి ప్రెజర్ రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను. జస్ట్ ఒక సంతకం పెట్టి స్టాంప్ వేయండి. మీరు నెలంతా పనిచేస్తే వచ్చే జీతం కన్నా మీరొక్క నిమిషం చేసే ఈ పనికి 100 రెట్లు లాభం ఉంటుంది. లాభసాటైన పని. చూడండి, నేను వ్యాపారినైతే నా లాభం గురించి ఆలోచించాలి. నేను బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిని. నేను ప్రజలకి లాభాలు వచ్చే పనులు మాత్రమే చేస్తాను, స్వార్థపరులకి కాదు. నేను చేస్తున్న పనికి గవర్నమెంట్ నాకు జీతమిస్తోంది, అది నాకు చాలు. ఇలాంటి పనులు నేను ఖచ్చితంగా చెయ్యను. మీరిక వెళ్ళొచ్చు. మీకు నా సంగతి తెలియదు వాసుదేవరావు గారు. హరిశ్చంద్రతో కూడా అబద్ధం చెప్పించగలను, కర్ణుడితో కూడా దానం ఇవ్వకుండా ఆపించగలను. మా పని చేసి పెడితే మీ జీవితం అందలం ఎక్కుతారు, చెయ్యకపోతే జీవితం లేకుండా పోతుంది, అంటే పాతాళానికి పడిపోతారు. ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. వస్తాను. ఒక నిమిషం, మీరు తెచ్చిన ఈ చెత్త మీరే తీసుకెళ్ళండి, మా ఇంటి చీపురు కూడా వీటిని చిబ్బదు. ప్లీజ్. మీ మంచి మనసుకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇలాంటి వాళ్ళు వచ్చి టైం వేస్ట్ చేస్తారు. వస్తా తల్లి. ఏంటి ఊర్మిళాను అనేది? అవునమ్మమ్మా, అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. రెప్పపాటు కాలంలో కాపాడుకోగలిగాను, లేదంటే. ఊర్మిళ, పదే పదే అదే మాటలు మాట్లాడుకు. కావాలని చేయలేదని చెప్పింది కదా, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలా అంటారేంటి అంకల్? తెలియక ముట్టుకున్నాము అనంటే నిప్పు కాలకుండా పోతుందా? ఊహించకుండా నదిలోకి దూకితే మునిగిపోకుండా ఉంటామా? కావాలని చేసినా అనుకోకుండా జరిగినా ప్రమాదం ప్రమాదమే కదా. ఆ విషయాన్ని ఇంత తేలిక ఎలా తీసుకుంటారు? అత్తయ్య నన్ను క్షమించండి, నేను చూసుకోకుండా చేసిన పొరపాటు నా వల్లే అయినా జరగరాని ఘోరమే జరిగింది, అది నేను కాదనను. జరిగిన దానికి నేనేం చేయలేను, కానీ ఇక మీదట ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించే విషయాలనేవి కొన్నే ఉంటాయి భాను. ఈ మధ్య నువ్వెప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నావు. ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈరోజు పూలకుండి అయింది,
రేపు ఇంకేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పార్థు, చాందినిని తీసుకొని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. ప్రపంచంలో ప్రేమకి సాటి లేని ప్రతిరూపం ఈ పువ్వు. అలాగే నా మనసులో నీకు తప్ప ఎవ్వరికి స్థానం లేదు. అందుకే నా ప్రియమైన నీకు నీ శ్రీవారిస్తున్న చిరు కానుక. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంతవరకు జనరల్ సాబ్ కాబట్టి జరుగుతుంది.